ಯೋಗಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತೈ ಜಗತ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪನ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ವಿದುರುಡು ದುರ್ಯೋಧನುಡಿತೋ ಮಾತಾಡುತ್ತೂ ಜೂದಂ ವಲ್ಲ ವಚ್ಚೇಟటువంటి ಕಷ್ಟಾಲು, శకునిని అడ్డుపెట్టి జూదం ఆడించి మాయాజూదంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ గ్రసించేందుకు చేసినటువంటి ప్రయత్నం వెనక ఉన్నటువంటి దురాలోచన, దాని వలన జరగబోయేటటువంటి కీడు నిర్ధారించి వివరించిన తరువాత ఆగ్రహం చెందినటువంటి దుర్యోధనుడు, నువ్వు బుద్ధి లేనివాడివి, నువ్వు అసలు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు మాట్లాడవద్దు అని శాసించాడు. నిజానికి ఒక సభలో అలా చెప్పడానికి అధికారం ఎవరిది అంటే రాజైనటువంటి ధృతరాష్ట్రుడిది. కానీ ధృతరాష్ట్రుడు పుత్రవ్యామోహంతో అంతటి మహానుభావుడు ఆ విదురుణ్ణి నింద చేసినప్పటికీ కూడా మిన్నకున్నాడు, ఏమీ మాట్లాడలేదు. అయినా విదురుడు మాత్రం తిరిగి కొనసాగించి మాట్లాడుతున్నాడు. అయితే ఆ మాట మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు. చెడగరపువార చెలులం గడకొని నీ ఎట్టివారి కజ్జంబులు చెప్పెడివారుగాక, నీకున్ మడవక మా ఎట్టివారి మాటలు గొరయే అన్నాడు. చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. నువ్వు మాట్లాడవద్దు అన్నావు, అయినా నేను మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, నీ చుట్టూ చేరినటువంటి వారందరూ కూడా నీ కార్యములను పాడు చేసేటటువంటి వారు, నీకు దుర్బుద్ధులను నేర్పేటటువంటి వారు ఉన్నారు. అటువంటి వాళ్ళ మాటలు నీకు చాలా ప్రీతికరమయ్యాయి, నేను చెప్పేటటువంటి మాటలు నీకు అప్రియములయ్యాయి. ఇది విదురుడి యొక్క మనోవేదన. ఎందుచేత మనోవేదన చెందుతున్నాడు అంటే, మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అసలు దుర్యోధనుడికి గౌరవించవలసినటువంటి వ్యక్తులలో, అక్కడ ఉన్న వాళ్ళల్లో లెక్కపెట్టదగిన వ్యక్తులలో ఒకడెవరు? విదురుడు. ఎందుచేత అంటే, ఒకటి ఆయన రాజ్యమునకు మంత్రి, రెండు విశేషమైనటువంటి ధర్మమును తెలుసున్నవాడు, మూడు ఆ ధర్మాన్ని జీవితంలో ప్రతిక్షణం అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నవాడు, నాలుగు వ్యాసుని యొక్క కుమారుడిగా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి తమ్ముడు, కాబట్టి పినతండ్రి అవుతాడు. ఏ కారణంతో చూసినప్పటికీ కూడా మాట్లాడడానికి అర్హత కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దుర్యోధనుడికి శత్రువయ్యాడు. మరి దుర్యోధనుడికి ఇప్పుడు మిత్రుడెవరయ్యాడు? అంటే ఎవరి పట్ల చాలా సంతోషంతో ఉన్నాడు దుర్యోధనుడు? అంటే ఆయన చుట్టూ సాధారణంగా ఉండేటటువంటి వాళ్ళు దుశ్శాసనుడు ఒకడు, కర్ణుడు ఒకడు, శకుని ఒకడు ఉంటారు. ఇప్పుడు ఆయన ప్రీతి దుశ్శాసనుడి మీద కాదు, ఆయన ప్రీతి కర్ణుడి మీద కాదు, ఆయన ప్రీతి శకుని మీద. శకుని చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అసలు యదార్థమునకు అతను ఇక్కడి వాడు కాడు, గాంధార సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు, సుబలుని యొక్క కుమారుడు, అక్కడ ఉండాలి. కానీ తన సోదరి అయినటువంటి గాంధారిని ధృతరాష్ట్ర మహారాజు గారికి ఇచ్చి వివాహం చేసిన తరువాత తన సోదరిని దిగబెట్టడం కోసమని హస్తినాపురం వచ్చాడు. వచ్చినవాడు తిరిగి తన సామ్రాజ్యానికి వెళ్ళడం మానేసి తన సోదరులు తండ్రికి సహకారం చేస్తున్నారు అన్న కారణంతో అక్కడ ప్రీతిని విడిచిపెట్టి ఇక్కడ స్థిరపడిపోయాడు. ఆయన స్వభావంలో ఒక గొప్ప దోషం ఉంది. ఏది అంటే, అవతల వారికి ఎటువంటి అవసరం ఉన్నదో గమనిస్తాడు. గమనించి తాను మెల్లిగా ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు చూడండి, టేకుతో చేసినటువంటి ఒక గడప అయినా కూడా ఒకసారి చెదపురుగు లోపలికి ప్రవేశించింది అనుకోండి, కొద్దిగా చెమాయింపు తగిలిందనుకోండి గడపకి, ఆ చమాయింపు తగలడం చేత తగిలినటువంటి చల్లతనం మెత్తతనాన్ని ఆసరా చేసుకుని ఒక చిన్న రంధ్రం చేసి చెదపురుగు లోపల ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత ఇక లోపలికి వెళ్ళి సంతానాన్ని వృద్ధి చేస్తుంది. లోపల లోపల టేకు గుజ్జు తినేస్తుంది.
పైకి గడప గడపలాగే కనపడుతుంది కానీ వేలు తగిలినా సరే ఇంత టేకు గడప కన్నం పడిపోయి ఎందుకు పనికిరాంది అయిపోతుంది నూటికి 100 పాళ్ళు శకుని యొక్క స్వభావం అంతే మహాభారతంలో ఆ వ్యక్తులు వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ ఆ వ్యక్తిత్వములు మాత్రం వ్యక్తులలో సమాజంలో కనపడుతూనే ఉంటారు వాళ్ళు సహజంగా పిరికితనం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎదట పడరు వాళ్ళు ముందుకి రారు మాట చెప్పడానికి కూడా భయం తన అభిప్రాయం కూడా తాను చెప్పడు కానీ కుట్రలన్నీ ఎక్కడ చేస్తాడంటే వెనక ఉండి చేస్తూ ఉంటాడు వెనక ఉండి కుట్ర చేసి కొంతమంది అమాయకుల్ని తన చుట్టూ చేర్చుకుంటాడు చేర్చుకుని కుట్రని వాళ్ళ ద్వారా అమలు చేస్తూ ఉంటాడు అమలు చేసి ఎంతంత పెద్ద పెద్ద విభేదాలైనా కల్పిస్తాడు ఇతరులకు మనశ్శాంతి పోతే వాడికది పెద్ద ఆహారం పైకి కనపడడానికి చాలా ఎంత గొప్పగానైనా కనపడొచ్చు కానీ లోపలి స్వభావం మాత్రం పరమ ప్రమాదకరమైన స్వభావం వాళ్ళ సంతోషం అంతా ఏమిటి అంటే ఇంకొకళ్ళు బాధపడాలి ఇంకొకడు బాధపడలేదు అనుకోండి వాడికి రోజు ఎళ్ళదు దాని కోసం ఎంతకైనా తెగిస్తారు అదే స్వభావం ఉన్నటువంటి వ్యక్తి శకుని అందుకే దుర్యోధనుడి పక్కన చేరాడు అదును కోసం ఎదురు చూశాడు ఎదురు చూసి దుర్యోధనుడి యొక్క స్వభావాన్ని బాగా లెక్క కట్టుకున్నాడు దుర్యోధనుడికి ఆజన్మ శత్రుత్వం ధర్మరాజు గారితో ధర్మరాజు గారు పాండవులు వృద్ధిలోకి వస్తే దుర్యోధనుడు తట్టుకోలేడు నిజానికి దుర్యోధనుడు బాగుపడాలి అంటే విదురుడి మాట వినడం నేర్చుకోవాలి భీష్ముడి మాట వినాలి ద్రోణుడి మాట వినాలి అథవా ధర్మరాజు గారితో సఖ్యాన్ని పెట్టుకుని ఆయనతో కలిసి ఉంటే జీవితంలో బాగుపడి ఉండేవాడు కానీ అతని స్వభావం అది కాదు దుర్యోధనుడికి ఎంతసేపు పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ తాను దోచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు దానికి అతనికి కొన్ని పరిమితులు ఉన్నాయి ఏమిటి అంటే పైన భీష్మద్రోణులు అంగీకరించారు విదురుడు అంగీకరించాడు తండ్రి వాళ్ళ చెప్పిన మాట వింటున్నట్టుగా ఉంటాడు అంత తొందరగా వాళ్ళని కాదనలేడు యుద్ధానికి వెళితే గెలుస్తానన్న నమ్మకం నూటికి 100 పాళ్ళు ఉన్నవాడు కాడు ఆ సమయాన్ని చూశాడు నిన్ననే మీకు నేను మనవి చేశా రాజసూయాగం చేసినప్పుడు సామంతరాజులందరూ మిగిలిన రాజులు పట్టుకొచ్చినటువంటి కానుకలు స్వీకరించేటటువంటి స్థానంలో ధర్మరాజు దుర్యోధనుణ్ణి కూర్చోబెట్టాడు అది విశేషమైన అమర్షానికి అసూయకి కారణమైంది ఇప్పుడు దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఎలా పాండవుల ఐశ్వర్యాన్ని గ్రసించాలా అని ప్రయత్నం ప్రారంభం చేశాడు దుర్యోధనుడు మనసులో పొందినటువంటి అసూయ చేత బాగా చిన్నబుచ్చుకొని ఉన్న విషయాన్ని గమనించాడు శకుని అందుకే దగ్గరికి చేరాడు చేరి నువ్వు పాండవుల పట్ల ఇలా అసూయని పెంచుకోకూడదని చెప్పడం మానేశాడు మేనమామ అయ్యుండి కూడా చెప్పవలసిన మాట చెప్పకుండా నువ్వు పాండవుల్ని మట్టు పెట్టవలసింది కానీ యుద్ధానికి వెళ్లకుండా ఆపాడు నిత్తుటి చుక్క కింద పడవలసిన అవసరం లేదు యుద్ధం జరిగితే జయాపజయములు అని రెండు మాటలు ఉంటాయి జయము సాధించవచ్చు అపజయమును పొందవచ్చు నిశ్చయంగా చెప్పడం సాధ్యం కాదు అవతల వైపు సామాన్యమైనటువంటి పరాక్రమం ఉన్నవాళ్ళు కారు కాబట్టి యుద్ధానికి వెళ్ళడం కన్నా నీకు ఒక తేలిక మార్గం చెప్తాను ధర్మరాజు గారికి ఒక బలహీనత ఉంది జూత క్రీడనందు ఆయనకి అనురక్తి ఎక్కువ జూతం ఆడడం అంటే సంతోషం అందున దాన్ని ధర్మబద్ధం చేశావనుకో విదురుడి లాంటి వాడు వెళ్ళి ఆహ్వానించాడనుకో సాక్షాత్ మహారాజు ధృతరాష్ట్రుడు ఆహ్వానం చేశాడనుకో కాదు అని అనలేడు ఒకసారి జూతం ఆడడానికి వచ్చాడనుకో అతన్ని రెచ్చగొట్టడం ఎలాగో నాకు తెలుసు ఒకటి అతనికి జూదం బాగా ఆడడం రాదు జూదమునందు అనురక్తి ఉన్నదంతే నేను అక్షహృదయం బాగా తెలిసిన్నవాణ్ణి జూదమునందు అపారమైనటువంటి ప్రావీణ్యం శకునిది అన్నిటిని మించి గొప్ప మాయా జూదం ఆడతాడు అందుకే అవతల వారిని తేలికగా మోసం చెయ్యగలడు నేను ధర్మరాజుని మోసగించి కపట జూదంలో మాయా జూదంలో నిత్తుటి చుక్క కింద పడకుండా ఒక్క గంటలో
పాండవుల యొక్క సమస్త రాజ్యాన్ని నీదిగా చేస్తాను. మయసభలో దుర్యోధనుడు భంగపడ్డప్పుడు పక్కన శకుని కూడా ఉన్నాడు. అందుకని ఆ మయసభలో నువ్వు భంగపడినప్పుడు ఎవరి మీద నీకు అక్కసు ఏర్పడిందో మనసులో, వాళ్ళందరినీ కూడా అవమానపడేటట్టుగా చేస్తాను. నీకు ఇంతకన్నా ఏం కావాలి? యుద్ధంలో అయితే జయాపజయములు తెలియవు, ఇక్కడైతే ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఎందుకని అంటే ధర్మరాజు ఆడాలన్న కాంక్షే తప్ప ఆడడం రానివాడు, నేను విశారదుణ్ణి, పైగా మాయాజూతం తెలిసిన్నవాడిని. నా వంటి వాడు భారతదేశం కాదు, మూడు లోకములలో లేడు జూత క్రీడలో. కాబట్టి జూదానికి ఆహ్వానం చెయ్యి అన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడికి కర్ణుడి కన్నా దుశ్శాసనుడి కన్నా ఎవరు ఎక్కువయ్యారు అంటే శకుని ఎక్కువయ్యాడు. పైగా ఆ క్షణంలో సాధించాడు శకుని. ఎక్కడి వరకు సాధించాడు ఇప్పుడు అంటే పాండవుల యొక్క ధనకనక వస్తువాహనాదులనన్నిటినీ కూడా లాగేశాడు. లాగడం కూడా నేను ఆ జూదక్రీడ జరిగిన సందర్భాన్ని ఏ ద్రౌపదీదేవి గురించో ధర్మరాజు గురించో చెప్పినప్పుడు వివరణ చేస్తాను. మానసికంగా ధర్మరాజు గారిని రెచ్చగొట్టి ఆడకూడని రీతిలో ఆయన చేత పంద్యాలు పెట్టించాడు. పెట్టించి ఇది ధర్మము కాదని తెలిసిండి కూడా ధర్మరాజు గారిని మోసగించి సమస్తాన్ని గ్రసించే ప్రయత్నం చేశాడు. ఇందులో శకునికి చాలా ఉండకూడనటువంటి దురభిప్రాయములు రెండు ఉన్నాయి. అవి ఏమి అంటే, ధర్మాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడికి ఓర్పు ఉంటుంది, ఓర్పు పడతాడు ధర్మమునందున్నవాడు. శకుని దృష్టిలో ధర్మాత్ముడైనటువంటి వాడికి ఉన్నటువంటి ఓర్పు అశక్తత, వాళ్ళకి చేత కాక ఊరుకున్నారు అనుకుంటాడు తప్ప చేత కాక కాదు. వాళ్ళు తిరగబడితే ఎవ్వరూ మిగలరు, యువతల వైపు మిగిలేరా? కురుక్షేత్ర సంగ్రామం జరిగితే ధర్మాత్ముని యొక్క ఓర్మికి పరీక్ష ఉండకూడదు. ఆ ఓర్మి పరీక్షింపబడింది అనుకోండి, అది అందరి యొక్క వినాశనానికి దారితీస్తుంది. ఇది శకునికి ఉన్నటువంటి దురభిప్రాయాల్లో ఒకటి. ధర్మరాజు ధర్మాత్ముడు అన్నగారి మాట తమ్ముళ్ళు వింటారు. ధర్మం అన్న పేరుతో ఓర్పు పడతాడు తప్ప ధర్మరాజు ప్రతిచర్య చెయ్యడు. కాబట్టి అతని దృష్టిలో ధర్మరాజు గారి యొక్క ఓర్పు చేతకానితనం. రెండవది, ధర్మరాజు కానీ పాండవులు కానీ ఏదైనా సంపాదించుకున్నారు అంటే లాక్షాగృహంలో పెట్టి కాల్చడంలో శకునిది ప్రధాన హస్తం. వాళ్ళు తప్పించుకున్నారు. అసలు ద్రౌపదీదేవి పాండవులకు దక్కకుండా యువతల వైపు పక్షానికి దక్కేటట్టుగా చెయ్యాలని వ్యూహరచన చేసిన వాళ్లల్లో ప్రధానుల్లో ఒకడు శకుని. కానీ ఆమె అర్జునుడికి దక్కింది, తర్వాత పాండవులకు దక్కింది, ఐదుగురికి ఇల్లాలైంది. ఈయన వాళ్ళని ఎంత పాడు చేద్దాం అనుకుంటున్నాడో పాండవులు అంతగా ఐశ్వర్యాన్ని పొందుతున్నారు, దుర్నిరీక్షులవుతున్నారు. అది విదురుడు చెప్తున్నాడు మొట్టమొదటి నుంచి. ఇప్పుడు ద్రుపదుడు కలిసి వచ్చాడు, మామగారు అయ్యాడు. యజ్ఞకుండము నుండి ఆవిర్భవించినటువంటి దృష్టజ్యుమ్నుడు మామగారయ్యాడు. కృష్ణార్జునులు దైవ సహాయం మానుష సహాయం కూడా అందిస్తున్నారు. ఇప్పుడు పాండవులు మరింత బలపడిపోయారు. శకుని జాగ్రత్తగా ఆలోచించగలిగిన వాడైతే ఒక విషయాన్ని అంగీకరించాలి, వాళ్ళకి ధర్మబలం ఉంది. ఆ ధర్మబలం దైవబలాన్ని తీసుకొచ్చింది. ఆ దైవబలం వాళ్ళు వృద్ధిలోకి రావడానికి కారణమవుతోంది అని చెప్పాలి. కానీ శకుని అలా ఆలోచించడు. శకుని ఏమంటాడంటే, వాళ్ళు వృద్ధిలోకి రావడం కేవలం అదృష్టం అంతే. వాళ్ళ సాధన కానీ, వాళ్ళ శక్తి కానీ, వాళ్ళ పరిశ్రమ కానీ, వాళ్ళ గురుభక్తి కానీ, వాళ్ళ ధర్మం కానీ, వాళ్ళ వినయం కానీ, వాళ్ళకున్న దైవానుగ్రహం కానీ, వ్యాసాదులు కూడా వాళ్ళకి చేసేటటువంటి ఆశీర్వచనం కానీ, దాని వెనక కారణాలని కానీ దృష్టిలోకి తీసుకోడు శకుని. ఎంతసేపు ఏమని ఆలోచిస్తాడంటే, పాండవులు వృద్ధిలోకి రావడం ఒక అదృష్టం. అదృష్టం అన్నది అన్ని వేళలా ఉండదుగా. అటువైపున్న అదృష్టం ఒకసారి ఇటువైపుకు రావచ్చు, స్థిరపడిపోవచ్చు. కాబట్టి ఇది అదృష్టం చేత పొందినటువంటి వైభవమే తప్ప ధర్మానుష్ఠానము వలన కలిగినటువంటి ఈశ్వరానుగ్రహం అని ఆలోచన చెయ్యలేడు. ఇది ఆయన యొక్క అవగాహన యందున్న పెద్ద దోషం. ఇక స్వభావమునందు అనురక్తి,
అవతల వాళ్ళు పాడైపోతుంటే అక్కర్లేని కలహాన్ని కల్పించి తాను పోని ప్రత్యక్షంగా ఉంటాడు అనుకుంటున్నారు. అందులో తాను ఉండడు. అలా ఉండవలసి వచ్చింది అనుకోండి, ఒక రోజు మిగలలేడు. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి చేతిలో ఎగిరిపోయాడు అనుకుంటున్నారు? ధర్మరాజు గారి వరకు అక్కర్లేకపోయింది. భీముడు కానీ అర్జునుడు కానీ నకులుడు కానీ కాదు, ఆఖరివాడు సహదేవుడు మామూలుగా చంపల. సహదే ఆ శకుని కళ్ళ ముందు శకుని యొక్క కొడుకు ఉలీకుని కంఠం కోసి దుర్యోధనుడు చూస్తూ ఉండగా శకుని కంఠాన్ని తరిగేశాడు. నిజంగా యుద్ధభూమికి వెళ్ళినప్పుడు నిలబడగలిగిన వాళ్ళు కారు, ఎదురుగుండా వచ్చి నిలబడి మాట్లాడలేని పిరికి దద్దమ్మలు. 10 మందిని ముందు పెట్టుకుని వెనకనుంటారు. అదే శకుని యొక్క పన్నాగం. అందుకే ఎప్పుడూ కూడా వెనక నుండి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే తాను సంతోషిస్తుంటాడు. అయితే ఒకటి, అలా ఎప్పుడు జరుగుతుంది? దొరికే వాళ్ళకి అమాయకత్వం ఉండాలి. వాడికి ఒక దుష్టమైనటువంటి వ్యసనం ఒకటి ఉండాలి, ఒక బలహీనత ఉండాలి. ఏమిటా బలహీనత? దుర్యోధనుడికి ఎదుటి వాడిని పాడు చెయ్యాలి, నేను బాగుండాలి. ఈ బలహీనత దుర్యోధనుడికి ఉంది కాబట్టి వాడుకోగలిగాడు శకుని. ఈ బలహీనత లేదనుకోండి, దైవానుగ్రహ సంపన్నులు అనుకోండి, వాళ్ళు ధర్మానుష్ఠాన తత్పరులు అనుకోండి, అలాంటి వాళ్ళని ఇలాంటి శకునులు ఏం చేయలేరు. అందుకే ఇది విదురుడి యొక్క ఆవేదన, అందుకు మాట్లాడుతున్నాడు. అంతేకాని ఏదో మాట్లాడడం ఆయన సరదా కాదు. నీకు బుద్ధి లేదు మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు అంటే నీ చుట్టూ చేరిన వారు నీ కార్యమును పాడు చేస్తున్నారు. తుట్టతుదకు ఇది భీకర సంగ్రామానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ధర్మం ఎటువైపు ఉందో అటు గెలుస్తుంది. నువ్వు ఉండవు, నీ వారు ఉండరు. నా మాట విను. ఇప్పుడు చెప్పకపోతే తనది తప్పవుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్లలో ఇవాళ శకుని అంత గొప్పవాడైపోయాడు. ఏ కారణం చేత శకుని గొప్పవాడవ్వాలి? ఏ ధర్మం పాటిస్తున్నాడు? ఏ నీతి పాటిస్తున్నాడు? ఇది ఆలోచించుకోవట్లేదు. ఇప్పటికి కలిసి వచ్చింది అనుకుంటున్నాడు దుర్యోధనుడు. కానీ అటువంటి వారితో చేరడం, అప్పటికి ఏదో గొప్పగా అనిపించడం ఎంత ప్రమాదకరమో చెప్తున్నాడు విదురుడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుచేత అంటే మహాభారతంలో ఉన్న చాలామంది వ్యక్తులు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మడిసిపోయారు. కానీ ఆ వ్యక్తులు వెళ్ళిపోయినా శారీరకంగా ఆ వ్యక్తిత్వాలు మాత్రం ఇప్పటికీ సమాజంలో కొంతమంది వ్యక్తుల మనసులలోకి ప్రవేశించి శాశ్వతంగా అలాగే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. శకుని ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మీరు చూడండి, ఇంకొకడిని పాడు చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవాడు ఉంటే వాడి పక్కన చేరి యువతలవాడికి అవతలవాడికి కలహం పెట్టి తాను సంతోషంగా బ్రతకగలిగినటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అదంతా శకుని యొక్క తత్వం. శకుని దూరంగా ఉండాలి అంటే ఒక్కటే ఒక్కటి చేత కావాలి. మనం దైవభక్తితో, ధర్మమునందు అనురక్తితో, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని అపేక్షించి మనం ప్రవర్తించగలిగితే శకుని మనల్ని ఏమీ చెయ్యలేడు. చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలిచి తొనలు తీశారనుకోండి, జిగురు అంటదు, పనస తొన ఒకటే వస్తుంది. ఏది చేతికి అలదుకున్న కారణం చేత ఇక జిగురు అంటుకోదో దాన్ని అలదుకోవాలి తప్ప జిగురుని నిందించి ప్రయోజనం లేదు. దానికి అంటుకునే స్వభావం ఉంది. నీకు తొన కావాలి, జిగురొద్దు, చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలు. సమాజమునందు ఉండాలి. సమాజమునందు సాలగ్రామములు ఉన్నాయి, మంచివాళ్ళు ఉంటారు, ధర్మరాజాదులు ఉంటారు, వాళ్లతో కలిసి ఉండు. శకుని నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక్కటే, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే శకుని అసలు నీ పక్కన కూర్చోడు. నీ ఎందు ఒక దుర్మార్గమైన లక్షణం, ఇతరుల్ని పాడు చేద్దామన్న బుద్ధి కానీ అసూయ ద్వేషములు కానీ ఎప్పుడూ ఎక్కడో ఎవరెవరికి ఎలా గొడవ పెడదామన్నది తప్ప తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం వాడి జీవితంలో ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే పక్కన శకుని కూడా ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ వ్యక్తిత్వంలో నువ్వు చాలా జాగ్రత్తగా మలుచుకోవడం నేర్చుకో. నువ్వు అలా తయారు కాకపోతే సర్వనాశనం చేయడానికి శకుని పక్కన చేరుతాడు సుమా. ఇది చెప్పాలని విదురుని యొక్క తాపత్రయం. ఎందుకంటే ఇప్పుడు ఆపకపోతే ఇక ఆ తర్వాత ఆపడానికి ఏం లేదు. ఎందుకని అంటే అది అక్కడతో ఆగదన్న విషయం విదురుడు లెక్క కట్టేశాడు.
శకుని యొక్క పన్నాగం అంటే అలా ఉంటుంది. ఇక ఆ తర్వాత శకుని వేసేటటువంటి అడుగు శాశ్వతమైనటువంటి అగాధాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అగాధం ఇక జీవితంలో వాళ్ళని కలవకుండా చేసేస్తుంది. కొంత కొంతమందికి అదే బ్రతుకు, ఇంకొకటి ఉండదు ఆలోచన. అదే వాళ్ళ దృష్టిలో భక్తి, అదే వాళ్ళ దృష్టిలో జీవితం, అంతే వాళ్ళ బ్రతుకులు. వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండడం ఒకటే, అటువంటి వారి పక్కన చేరకుండా ఉండడం ఒక్కటే జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం. పాపం అది విదురుని యొక్క తాపత్రయం. అందుకని నీకు బుద్ధి లేదు ఊరుకో అన్నా, నా పట్ల నువ్వు శత్రుత్వం పొందుతున్నావు, నేను నీకు శత్రువుని కాను, నిజానికి నేను నీకు హితుణ్ణి, నీకు అది తెలియట్లేదు. నేను చెప్పిన మాటలు నీ అభ్యున్నతి కోసమని పట్టుకోలేకపోతున్నావు. నీకు ఇప్పటికి ప్రాపకం సంపాదించి పెట్టాడనుకుంటున్నావు, కానీ దాని వెనక పెను ప్రమాదం ఉంది, పతనమైపోతావు. వీడిని నీ దగ్గర ఉంచుకోకూడదు. కాబట్టి ప్రీతి ఉన్నవాడు వద్దన్నాడని మాట్లాడకుండా ఎలా ఉండగలడు? మాట్లాడాలి. అవతలవాడి యొక్క హితము కోరినవాడైతే, అవతలవాడు తప్పు చేసి మాట్లాడవద్దు అన్నా కూడా తాను ప్రీతితో ధర్మమునందు అనురక్తితో, ఇప్పుడు మాట్లాడకపోతే దుర్యోధనుడు ఒక్కడే కాదు పాడయ్యేది, యువతల పక్షం బాధలకి గురైపోతుంది. వాడు కపటోపాయంతో ఇంకా ఇంకా రెచ్చగొట్టి ఏవైనా చేయిస్తాడు, అందుకు జాగ్రత్త పడిపోతున్నాడు విదురుడు. అయితే విదురుడు ఎంత జాగ్రత్త పడితే మాత్రం వినగలిగిన లక్షణం ఉండాలి కదా అవతలవాడికి. అసలు వినే లక్షణం లేదనుకోండి ప్రయోజనం ఏముంటుంది? అసలు విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకుకో ఎవరో పోసిన నీళ్లకో మొలకెత్తుతుంది. అది బండరాతి మీద ఉంటే ఎలా మొలకెత్తుతుంది? అసలు వినే లక్షణం ఉండాలి, అది ఉంటే కదా దుర్యోధనుడికి. అయినా విదురుడి తాపత్రయం అంటే తన కర్తవ్యాన్ని తాను నిందకి గురి అయినా సరే నిర్వహిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఉదాత్తమైనటువంటి పురుషులు, వాళ్ళు మహాత్ములు. వాళ్ళకి మానావమానములు కాదు, కర్తవ్యత నిష్ట, దాని కొరక అలా నిలబడిపోతారంతే. అందుకే విదురుడి యొక్క శీల వైభవం మాట్లాడడంలో అంతర్లీనంగా ప్రకాశిస్తోంది. బుద్ధి లేని వాడివి మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మాట్లాడుతూ నీ కార్యమును పాడు చేసే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు కార్యమును చేస్తున్న వాళ్ళలా కనపడుతున్నారు నీకు. వాళ్లతో కూడుతున్నావు, వాళ్ళ మాటలు నచ్చుతున్నాయి, వాళ్ళు చెప్పినవి వింటున్నావు. ఎవరి మాట వినాలో వాడి మాట వినడం మానేసి వాడు నీకు శత్రువని అనుకుంటున్నావు. ఇది నీకు పుట్టిన బుద్ధి కాదు, నీ వెనక చేరి పుట్టించిన వాళ్ళ యొక్క బుద్ధి. వాళ్ళ దగ్గర ఉండకు, దూరంగా జరుగు. లేనినాడు పాడైపోతావు స్మా దుర్యోధన. ఈ ఒక్క మాట అర్థం చేసుకుని ఉండి ఉంటే, శకుని ఎవరో అర్థం చేసుకుని ఉంటే మహాభారతం అలా తిరిగి ఉండేది కాదు. ఇంత పెద్ద టేకు ద్వారాన్ని డొల్ల చేసేశాడంతే శకుని. అందుకే గాంధారి మీరు విన్నారు కదా, ఏడ్చింది ఆ యుద్ధ భూమికి వెళ్ళి చచ్చిపోయిన శకుని యొక్క శవాన్ని చూసి, ఎక్కడో గాంధార రాజ్యంలో ఉండవలసిన వాడు హస్తినాపురానికి వచ్చి దుర్యోధనుడి పక్కన చేరి మేలు చేసిన వాడిలా కనపడి తొట్ట తొదకు సర్వనాశనం చేసేసాడు. ఈ దిక్కుమాలిన శకుని వల్లే కదా ఇదంతా జరిగింది అని ఏడ్చింది. అటువంటి వారు సమాజంలో రాణించేది ఎంతకాలము అంటే వారి పక్కన 10 మంది చేరినంతకాలమే. వాడి పక్కన చేరేవాడు లేదనుకోండి వాడు రాణించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వాడు ఎవరికి చెప్తాడు ఇలాంటి దుష్టబుద్ధులన్నీ, వాడు ఎలా వాడి పన్నాగాలు పారతాయి. అటువంటి వాళ్ళు ప్రకాశించేది ఎంతకాలము అంటే అమాయకులై అటువంటి వాళ్ళని నమ్మి 10 మంది చేరగలిగినప్పుడే. దుర్యోధనుడు చేరాడు కాబట్టి చేరగలిగాడు. ధర్మరాజుని చేరగలడా? భీముణ్ణి చేరగలడా? అర్జునుణ్ణి పాడు చేయగలడా? నకుల సహదేవుల దగ్గరికి రాగలడా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలడా? భీష్మద్రోణుల దగ్గరికి వెళ్ళగలడా? వెళ్ళలేని వాడు దుర్యోధనుడి దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు? అంటే డొల్లతనం ఉంది కాబట్టి వెళ్ళాడు. టేకుకి చెదపురుగు చిన్న కన్నంలోంచి లోపలకొచ్చి గుజ్జు తినేసేటట్టు అవకాశం ఇవ్వగలిగిన లక్షణం ఒకటి ఉంది కాబట్టి వెళ్ళగలిగాడు. ఇనుములోకి వెళ్ళగలదా చెదపురుగు? వెళ్ళలేదు. అందుకే ఆ నిరోధక శక్తిని నీ అంత నువ్వుగా అలవరుచుకో, లేకపోతే ఇంకా వాడుతాడు ఇప్పుడు నిన్ను. ఇక్కడతో కాదు, ఇంకా పరమ భయంకరమైన క్రీడలయందు నిన్ను వాడుకుంటాడు. ఆ తర్వాత ఏమో ఎప్పటికీ మీ బ్రతుకులు ఏమవుతాయో, వెనకనున్నవాడు క్షేమంగా ఉంటాడు, తాను తప్పుకునే క్రీడలో వాడు సిద్ధహస్తుడు. ఎంతకైనా దిగజారి దానితో నాకు ప్రమేయం లేదని తప్పుకోగలడు.
కానీ నువ్వు మాత్రం దొరికిపోతావు. వాడి జోలికి వెళ్ళకుసుమ దుర్జనులతోడి కూడి కార్యమును పాడు చేసుకుంటున్నావు. వద్దు. ఎవరు నిజంగా నీకు హితులో, ఎవరి మాటలు అభ్యున్నతికి కారకములో తెలుసుకో. పాడవుతో ఎవరు మాట్లాడతారు విదురుళ్ళ? ఎవరంత కర్తవ్యతానిష్టతో నిలబడగలరు? ఎవరు మానవమానములను కూడా అతిక్రమించి సామ్రాజ్యము యొక్క క్షేమాన్ని, తన కళ్ళ ముందున్నటువంటి వంశక్షేమాన్ని, ధర్మము రక్షింపబడాలన్న అనురక్తిని పొంది మాట్లాడగలరు? అది విదురుడి యొక్క గొప్పతనం. అందుకే మహాత్ముల జీవితాలు మహాత్ముల జీవితాలే. చెరుకు కర్రని తీసుకెళ్ళి కత్తితో నరికినా, పళ్ళ మధ్య పెట్టి నవిలినా, మరలో పెట్టి తిప్పినా తీయతనాన్ని ఇస్తుంది తప్ప చేదుతనాన్ని వదిలిపెట్టడం దాని జీవితంలో దానికి చేత కాదు. అవమానించిన ఆయన మహాత్ముడిగానే బ్రతుకుతాడు, మహాత్ముడిగానే మాట్లాడతాడు తప్ప దారి తప్పి దిగజారడం విదురుడికి చేత కాదు. విదురుడు విదురుడే, దుర్యోధనుడు దుర్యోధనుడు, శకుని శకుని. ఇది తెలుసుకున్ననాడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో. శకుని లాంటి వాళ్ళకి మనం జీవితంలో అవకాశం ఎలా ఉండి జీవితాన్ని రక్షించుకోవాలో అర్థమవుతుంది. అందుకు తాపత్రయపడుతున్నాడు మహానుభావుడు. ఈ మాట చెప్పి ప్రియము పలికెడివారిన పెద్ద మిత్తురు, అప్రియంబును పద్యంబునైన పలుకు వినగ నొల్లరు. కావున వేట్కదాని పలుక రెవ్వరు ఉత్తమ ప్రతిభలయ్యు. మంగళాశాసన పదై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.